फ्रेंड्स इंतवरकु मीरु कनुक मन चैनल सब्सक्राइब चेसिनट्लयिते रेड कलर सब्सक्राइब बटन मीद क्लिक चेसुकोनि मन चैनल सब्सक्राइब चेयंडि पक्कन वच्चिन बेल ऐकान एक्टिवेट चेयडं द्वारा नेनु वीडियो पेट्टेसरिकि मी मोबाइल की नोटिफिकेशन अयिते वस्तुंदन्नमाट हे गाइस एला उन्नारु फ्रेंड्स रोज मन वीडियोलो एंटंटे नेनु मीकु असलु ना वीडियोस अनेवि नेनु एला अप्लोड चेस्तानो अप्लोड चेसेटप्पुडु नेनु फॉलो अय्ये टिप्स एंटि ट्रिक्स एंटि बेसिक गा चाला मंदि अडुगुतुंदि एंटि अंटे चाला मंदि अडुगुतुन्नारु इंस्टाग्राम यूट्यूब ఎక్కడ పడితే అక్కడ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే బ్రో నీ సీక్రెట్ ఏంటి నా సీక్రెట్ ఏంటి అన్నది ఈరోజు వీడియోలో అయితే చెప్తానన్నమాట. నేను ఎలా చేస్తానో యాజ్ ఇట్ ఈజ్ నేను ఎట్లానే చెప్తున్నాను, నేను ఏం దాయట్లేదన్నమాట. అయితే నేను మొబైల్లో వీడియో అప్లోడ్ చేస్తాను, మాక్సిమం మొబైల్లోనే వీడియో అప్లోడ్ చేస్తాను. అయితే మొబైల్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నేను ఫాలో అయ్యే టిప్స్ ఏంటి అన్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను. మొబైల్లో నేను వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నేను యూజ్ చేసే యాప్స్ వచ్చేటప్పటికి విడక్యూ, యూట్యూబ్, నోట్స్ అండ్ ఇంకొకటి ఉన్నది మనకి వైటీ స్టూడియో అనే అప్లికేషన్ అన్నమాట. ఈ వైటీ స్టూడియో అప్లికేషన్ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఫోర్ అప్లికేషన్స్ని అయితే నేను యూజ్ చేస్తానన్నమాట. అండ్ ఇప్పుడు అసలు నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడే ఎలా చేస్తానో ఒకసారి మీకు చూపిస్తానన్నమాట. అండ్ నేను ఏం చేస్తానంటే కైన్ మాస్టర్లో అందరూ మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్లో ఎడిట్ చేసేటప్పుడు కైన్ మాస్టర్లో మీ చేసే ప్రాజెక్ట్కి ఎప్పుడు నేమ్ అనేది పెట్టకుండా ఉంచుతారన్నమాట. ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇది నేను రీసెంట్గా హౌ టు మేక్ ఏ మొబైల్ ఫ్రేమ్ థంబ్నెయిల్స్ అని చెప్పేసి వీడియో పెట్టాను కదా, దానికి సంబంధించిన వీడియో అన్నమాట. అయితే ఈ వీడియోకి నేను ఇక్కడ టైటిల్ అనేది ముందే పెట్టేసుకున్నాను అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టైటిల్ అనేది ముందే పెట్టేసుకున్నాను. ఇక్కడ టైటిల్ పెట్టడం కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు టైటిల్ అనేది నేను రెండు విధాలుగా పెట్టాను, ఎలాగ హౌ టు మేక్ ఏ మొబైల్ ఫ్రేమ్ థంబ్నెయిల్స్ అని చెప్పి పెట్టాను అండ్ హౌ టు మేక్ ఏ థంబ్నెయిల్స్ ఫర్ యూట్యూబ్ వీడియోస్ అని కూడా పెట్టాను అనమాట. అంటే ఏంటి, ఈ ఎక్కువగా ఈ రెండింటిని సెర్చ్ చేసినప్పుడే మన వీడియో అనేది సెర్చ్లో కనిపించాలి కాబట్టి నేను ఈ విధంగా పెట్టాను. అండ్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఈ ఎక్కువ ఎలా పెడుతున్నారన్నమాట, అంటే అలాంటి ఇలా రెండు లైన్స్ అని ఇలా కాలమ్స్ ఎలా పెడుతున్నారు, లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్టు అయితే పెడుతున్నారు. ఎలా అయితే పెట్టొద్దు అంటే చూడడానికి టైటిల్ అనేది అందంగా అయితే ఉండదన్నమాట. అంటే మీరు ఎంత బాగుండి ఇలా పెడితే అంత బాగుంటుంది. ఇలా మీరు టూ లైన్స్ పెట్టినా సరే ఏమైందంటే మీకు అక్కడ మనం కేవలం 100 ఆల్ఫాబెట్సే పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి అక్కడ మనం పెట్టే వర్డ్స్కి యొక్క స్పేస్ అనేది మనకి సరిపోదు అన్నమాట. కాబట్టి ఇక్కడ చూసుకుని జాగ్రత్తగా సింపుల్గా పెట్టండి. మీకు ఏదో పెట్టేయాలని చెప్పేసి చాలామంది హ్యాష్ ట్యాగ్స్ అని అవని ఇవని టైటిల్ అయితే పెడుతున్నారు. హ్యాష్ ట్యాగ్స్ ఎప్పుడు టైటిల్లో పెట్టకూడదు. అండ్ ఆ టైటిల్ ఎక్కడ హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలో నేను ఇప్పుడు మీకు అయితే చెప్తానమాట. చూస్తున్నారు కదా టైటిల్ అనేది నేను ఇక్కడే పెట్టేసుకున్నాను. అయితే ఇలా ఈ విధంగా పెట్టేసుకుని అప్పుడు నేను దీన్ని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అది చేస్తాను. ఆల్రెడీ నేను ఎక్స్పోర్ట్ అది చేస్తాను, నేను అప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తాను అనమాట. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చేసి ఏం చేస్తానంటే ఇక్కడ ఈ టైటిల్ అనేది నేను ఏ టైటిల్ అయితే పెట్టానో ఆ టైటిల్ సెలెక్ట్ చేసుకుని కాపీ అది చేసుకుంటాను అనమాట. ఎందుకంటే నేను టైటిల్ ఏది పెట్టాలనుకుంటున్నా ముందే నేను డిసైడ్ అయితే అయిపోతాను అనమాట. డిసైడ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ టైటిల్ అనేది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అప్పుడు దీన్ని సేవ్ చేసుకుంటాను. సేవ్ చేసుకుని డైరెక్ట్ నేను దీన్ని అయితే క్లోజ్ చేసేస్తాను. కైన్ మాస్టర్ ఇంకా నాకు పని అయితే ఉండదన్నమాట. అండ్ థంబ్నెయిల్ వచ్చేటప్పటికి నేను పిక్సెల్ ల్యాబ్లో ఎడిట్ చేస్తాను కాబట్టి ఆల్రెడీ నేను పిక్సెల్ ల్యాబ్లోనే ఎడిట్ చేసుకుని పెట్టుకుంటాను కాబట్టి దాని గొడవ అయితే నేను మీకు చెప్పట్లేదు. ఎందుకంటే థంబ్నెయిల్స్ అనేవి ఎలా ఎడిట్ చేసుకోవాలో ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చేశాను కాబట్టి నేను దాని గురించి అయితే చెప్పట్లేదు. అండ్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే నేను నా వీడియోస్కి మొబైల్తో ఎస్ఈఓ ఎలా చేస్తానో మీకు అయితే చెప్తానన్నమాట. ఇక్కడ విడక్యూ అనే అప్లికేషన్ అయితే యూజ్ చేస్తాను నేను. అంతకుమించి అయితే ఏముండదు, పీసీలో అయినా సరే ఇందులోనే సరే విడక్యూ అయితే మాత్రం ది బెస్ట్ అని చెప్తాను నేను. ట్యూబ్ బడ్డీ కూడా ఉంటుంది కానీ ట్యూబ్ బడ్డీ కంటే కూడా విడక్యూనే బెస్ట్. దీన్ని ఎవరు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది అప్గ్రేడ్ చేసుకోవాలా బ్రో, అప్గ్రేడ్ చేసుకుంటే బెస్టా, అది అప్గ్రేడ్ అవ్వట్లేదు, డబ్బులు పెట్టి చేసుకోవాలి, ఇవన్నీ అవసరం లేదు. సింపుల్గా నేను చెప్తా చూడండి. ఇక్కడ విడక్యూ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ విడక్యూ అని చెప్పేసి వచ్చింది కదా, ఇక్కడ నాకు ఏ వీడియోస్ అయితే కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో అది ఇక్కడైతే నాకు కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మీరు ఏంటంటే మీరు ఏ వీడియో చేస్తున్నారు, ఏ వీడియో రిలేటెడ్ టాపిక్స్ చేస్తున్నారో దాని యొక్క కీవర్డ్స్ అనేవి ఇక్కడ మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. దీని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, అది వచ్చేటప్పటికి ఐ కార్డ్స్లో అయితే పెడతాను, ఒకసారి అయితే ఆ వీడియోని చూడండి. అక్కడ ఎంటర్ అయ్యే కీవర్డ్ అని ఉంది కదా, ఈ కీవర్డ్ దగ్గర నేను ఏం చేస్తానంటే నాకు కావాల్సిన ఏదైతే నాకు నా ఛానల్కి అంటే నా టైటిల్కి రిలేటెడ్ కావాలో ట్యాగ్స్ అవి అయితే సెర్చ్ చేస్తాను. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే థంబ్నెయిల్కి సంబంధించింది కాబట్టి హౌ టు క్రియేట్ థంబ్నెయిల్ ఆన్ యూట్యూబ్, ఈ విధంగా ఇక్కడ వచ్చిన ఒక కీవర్డ్ని అయితే నేను సెర్చ్ చేశాను అనమాట. సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే
ఇక్కడ దీనికి ఎంత వాల్యూ అనేది ఉందని చెప్పేసి ఇక్కడ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి వేరే కీవర్డ్స్ కూడా కనిపిస్తాయి, యూట్యూబ్ థంబ్నెయిల్ అని. ఇక్కడ ఓవరాల్ స్కోర్ ఉంటుంది, ఓవరాల్ స్కోర్ వచ్చినప్పటికి ఇక్కడ మనకి 67 అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు సర్చ్ వాల్యూ చూడొచ్చు, సర్చ్ వాల్యూ అయితే ఎంత ఉంది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఒక ట్రిక్ అయితే చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కాంపిటీషన్ ఎప్పుడు మీడియం కానీ లో కానీ ఉండాలి, హై కానీ వెరీ హై కానీ ఉన్నాయైతే మీరు తీసుకోవద్దు. ఎప్పుడు మీడియం లో ఉన్నాయి. అండ్ ఇక్కడ సర్చ్ వాల్యూ వచ్చినప్పటికి ఎక్కువ ఉండాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, సర్చ్ వాల్యూ ఏది ఎక్కువైతే ఉండి కాంపిటీషన్ ఏదైతే తక్కువ ఉంటుందో ఆ కీవర్డ్స్ని యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ వీడియో అనేది సర్చ్లోకి అయితే వెళ్తుంది అనమాట. నేను ఇక్కడ ఏం చేస్తానంటే, నా వీడియోకి ఏవైతే కీవర్డ్స్ ఉంటాయో ఆ కీవర్డ్స్ అన్నిటినీ వెతుక్కుంటూ ఉంటాను అనమాట. ఇంకా నేను అంటే ఇక్కడ టైం స్పెండ్ చేస్తాను. ఇక్కడ ఈ విధంగా థంబ్నెయిల్స్ ఇన్ తెలుగు అని, అంటే ఇక్కడ మీకు మనకి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ చూసారు కదా, హౌ టు క్రియేట్ థంబ్నెయిల్స్ ఆన్ పిక్సెల్ ల్యాబ్ అని వచ్చింది. అంటే నేను దీనికి సంబంధించిన వీడియో చేస్తాను కాబట్టి ఇక్కడ రిలేటెడ్లోకి వెళ్తే ఇక్కడ నాకు చాలా కీవర్డ్స్ అని వచ్చేసినాయి. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను మళ్ళీ దీన్ని సర్చ్ వాల్యూ చూసుకుంటాను. సర్చ్ వాల్యూ ఓకే, ఇక్కడ కాంపిటీషన్ చూసుకుంటాను, మీడియం ఉంది. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసేస్తాను, ఆటోమేటిక్గా ఇవన్నీ సెలెక్ట్ అయిపోతాయి. కాపీ ట్యాగ్స్ క్లిక్ చేస్తాను. కాపీ ట్యాగ్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ ట్యాగ్స్ అని ఏం చేస్తానంటే ఇక్కడ నా నోట్ ప్యాడ్లో అయితే సేవ్ చేసుకుంటాను అనమాట. అంటే ఏంటి, ఇక్కడ నోట్ ప్యాడ్ ఉంటుంది కదా మన నోట్ ప్యాడ్, ఆ నోట్ ప్యాడ్ ఏదైతే ఉందో ఆ నోట్ ప్యాడ్లో నేను ఇక్కడైతే సేవ్ చేసుకుంటాను. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, ఇక్కడ నోట్ ప్యాడ్ అయితే ఉంది కదా, ఈ నోట్ ప్యాడ్లో నేను ఈ విధంగా పేస్ట్ చేసుకుని పెట్టుకుంటాను. ఇక్కడ చూసారు కదా, థంబ్నెయిల్స్ ఈ విధంగా వచ్చినాయి. ఇక్కడ నేను ఈ విధంగా పెట్టుకుంటాను. అండ్ ఇలాగ నాకు ఎన్ని కీవర్డ్స్ కావాలో అన్ని కీవర్డ్స్ని సెర్చ్ చేసుకుని అయితే పెట్టుకుంటాను. ఇక్కడ ఒకసారి మళ్ళీ మనం వేరే కీవర్డ్ని అయితే సెర్చ్ చేద్దాం. అంటే ఇక్కడ క్లోజ్ అయిపోయింది ఇది, ఇక్కడ వేరే ఏదో కీవర్డ్ని సెర్చ్ చేస్తున్నాను. హౌ టు సక్సెస్ ఇన్ యూట్యూబ్ అంటే దానికి రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ఇది కూడా పెడుతున్నాను అనమాట. నేను అంటే మీకు చూపించడం కోసం ఊరికే చూపిస్తున్నాను. మీరైతే మాత్రం మీకు ఏ టాపిక్ అయితే రిలేటెడ్ ఉంటుందో అది మాత్రమే మీరు యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నీకు ఇంకా నాకు ఏవైతే కావాలో అవన్నీ కాపీ చేసుకుంటాను. సర్చ్ వాల్యూ కాంపిటీషన్ ఇవన్నీ చూసుకుంటాను, కాపీ చేసుకుని ఇక్కడ తెచ్చుకుని ఇక్కడైతే పేస్ట్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పేస్ట్ చేసుకుని ఇలా పెట్టుకుంటాను. ఎన్ని కీవర్డ్స్ నాకు మనకి 500 ఆల్ఫాబెట్స్ వరకు కీవర్డ్స్లో పెట్టచ్చు కాబట్టి 500 ఆల్ఫాబెట్స్ వచ్చేంత వరకు నేను ఇక్కడ కీవర్డ్స్లో అయితే పెట్టుకుంటాను అనమాట. నోట్ ప్యాడ్లో పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కనైతే పెట్టేస్తాను. అండ్ ఇక్కడ నాకు నోట్ ప్యాడ్లోనే నాకు ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. నా ఛానల్ ఏదైతే డిస్క్రిప్షన్ ఉంటుందో ఆ డిస్క్రిప్షన్ అనేది నేను ఆల్రెడీ ఇక్కడ టైప్ చేసుకుని సేవ్ చేసుకుని పెట్టుకుంటాను. నా ప్రతి వీడియోలో ఇదే డిస్క్రిప్షన్ అయితే వాడతాను. ఇక్కడ డిస్క్రిప్షన్ అని చెప్పేసి ఉంది చూసారా, దీన్నే నేను వాడతాను అనమాట. అండ్ ఇక్కడ ఈ నోట్ ప్యాడ్ అప్లికేషన్ కూడా యూజ్ చేస్తాను. అంతే, ఇంకా మన వీడియో అనేది ఇప్పుడు అప్లోడ్ చేయడానికి రెడీగా ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే యూట్యూబ్లోకి వెళ్తాను. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు ప్లస్ సింబల్ ఉంటుంది, మీకు ఇక్కడైతే ప్లస్ సింబల్ ఉండకపోవచ్చు, జస్ట్ వీడియో సింబల్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో అని ఉంటుంది, ఇక్కడ మీకు డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతుంది. నాకైతే ఇక్కడ వీడియో ఉంది, ఎవరికైతే మానిటైజేషన్ అయిందో వాళ్ళకి వీడియో అని అయితే వస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత నేను ఏ వీడియో అయితే చేశానో రీసెంట్గా ఆ వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఈ విధంగా పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇందాక నేను కాపీ చేసుకున్న టైటిల్ ఉంది కదా, అంటే సారీ, ఇక్కడ ఇందాక మనం టైటిల్ కాపీ చేసాం కానీ తర్వాత మళ్ళీ ట్యాగ్స్ కాపీ చేసాం కాబట్టి అది కాపీ అనేది పోతుంది. మనం ఇంతకుముందు కాపీ చేసింది కాబట్టి మళ్ళీ నేను కైన్ మాస్టర్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ కైన్ మాస్టర్లోకి వెళ్ళి ఇందాక నేను ఏదైతే టైటిల్ పెట్టానో ఆ వీడియోకి ఆ టైటిల్ వచ్చేటప్పటికి ఇప్పుడు మళ్ళీ కాపీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఇక్కడ సెలెక్ట్ ఆల్ క్లిక్ చేస్తాను, కాపీ అనే దాన్ని క్లిక్ చేస్తాను. ఇక్కడ కాపీ అయితే అయిపోయింది కదా, ఈ అప్లికేషన్ అనేది నేను క్లోజ్ చేసేస్తాను. ఇక దీంతో నాకు పని లేదు కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే టైటిల్ దగ్గర దీన్ని పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి 89 అయితే కీవర్డ్స్ వచ్చినాయి. అండ్ 100కి 89 ఆల్ఫాబెట్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ ఆల్ఫాబెట్స్ అనేవి ఇక్కడ 100 వరకు పెట్టచ్చు కాబట్టి నేను 89 వరకు పెట్టాను. ఇక్కడతో చాలు కాబట్టి నేను ఆపేసాను. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఏం చేస్తానంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ టైటిల్ని డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అనమాట. పెట్టి ఇక్కడ మిగతా డిస్క్రిప్షన్ ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ ఇందాక మీరు నోట్ ప్యాడ్లో చూసారు కదా డిస్క్రిప్షన్, ఇక్కడ నోట్ ప్యాడ్లో డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఈ డిస్క్రిప్షన్ అంతా కూడా మళ్ళీ నేను ఇక్కడ కాపీ చేసుకుంటాను. ఈ విధంగా ఇక్కడ యాప్స్ లింక్స్ అవన్నీ కూడా నేను కావాలనుకుంటే మళ్ళీ తర్వాత పెట్టుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే మాత్రం ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇవన్నీ పెట్టేస్తాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను ఇలా సెలెక్ట్ చేసుకుని కాపీ క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ యూట్యూబ్లోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ పేస్ట్ అయితే చేస్తాను. ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత అప్లోడ్ బటన్ మీద అయితే క్లిక్ చేస్తాను. ఇది ఆల్రెడీ ప్రైవేట్లో అప్లోడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది ప్రైవేట్లో అయితే అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత
వైటీ స్టూడియోలోకి అయితే వెళ్తాను. ఇక్కడ వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత మనకి వైటీ స్టూడియో అప్లికేషన్లో మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు మీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వీడియో అప్లోడ్ చేసేసిన తర్వాత థంబ్నెయిల్ టైటిల్ ఇవన్నీ పెడుతున్నారు, అలా ఎప్పుడు పెట్టకూడదు. మన వీడియో అప్లోడ్ అవుతుండగానే ఇవన్నీ పెట్టేసి ఇక్కడ వైటీ స్టూడియోలోకి వెళ్తే మీకు ఇక్కడ వీడియో అప్లోడ్ అవడం కనిపిస్తుంది, అప్లోడింగ్ ప్రొసీజర్ అని చెప్పి ప్రొసెసింగ్ అని చెప్పి ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు థంబ్నెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఏ థంబ్నెయిల్ అయితే దీనికోసం ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకున్నాను ఆ థంబ్నెయిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను అన్నమాట. అది ఎక్కడ ఉందో చూసుకుంటాను, ఓకే ఇక్కడ ఉంది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకే బటన్ క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేసింది. అండ్ ఇక్కడ నాకు ఎప్పుడు కూడా నేను షెడ్యూల్ పెడతాను అనమాట, నా వీడియో అనేది కరెక్ట్గా ఏ టైంకి అయితే అంటే మార్నింగ్ 7కి కానీ ఈవినింగ్ 5కి కానీ అలా షెడ్యూల్ పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ ప్రైవేట్ ఉన్నది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుని షెడ్యూల్ పెట్టుకుంటాను ఏ టైంలో అప్లోడ్ అవ్వాలో. రేపు మార్నింగ్ ఈ వీడియో అప్లోడ్ అవ్వాలంటే ఈ రోజు వచ్చేటప్పటికి 8 కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే 8 అనే దాన్ని క్లిక్ చేసుకుని డేట్ 8 క్లిక్ చేసుకుని అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి 7 AM అనేది క్లిక్ చేసుకుని ఓకే చేసుకుంటాను. అండ్ ఇక్కడ నాకు టైం అనేది వచ్చేసింది అనమాట. అంతే, ఇంకా నేను ఇవన్నీ ఆల్రెడీ డిఫాల్ట్గా పెట్టుకున్నాను. ఇక్కడ ప్లేలిస్ట్ వచ్చేటప్పటికి నాకు ఏ ప్లేలిస్ట్ కావాలో ఆ ప్లేలిస్ట్లో అయితే ఇక్కడ యాడ్ చేసేసుకుంటాను. యాడ్ చేసుకుని ఇక్కడ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ట్యాగ్స్ వచ్చేటప్పటికి ఇందాక ఆల్రెడీ మనం రీసెర్చ్ చేసుకుని పెట్టుకున్న ట్యాగ్స్ ఉంటాయి కదా, ఆ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాగ్స్ అనేవి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ట్యాగ్స్ అనేవి మనం కాపీ చేసుకుందాం. ఇక్కడ ఇవన్నీ కాదు, మీరు ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు. నేను జస్ట్ ఇక్కడ మీకు చూపించడం కోసం కొన్ని ట్యాగ్స్ని పెట్టాను కాబట్టి ఆ ట్యాగ్స్ని ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ ట్యాగ్స్ అనేవి పేస్ట్ అయిపోయాయి. ఎలా వచ్చినా సరే మీకు పేస్ట్ అయిపోతే కంగారు మీరైతే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళైతే ఇక్కడ మీకు మానిటైజేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇదంతా కూడా మీకు ఇప్పుడు మనం ఏదైతే చేసామో అదంతా కూడా మీకు ఇక్కడ సేవ్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఒకవేళ ఈ ఆప్షన్ అనేది కానీ మీరు పెట్టుకోకపోతే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోండి. ఎందుకంటే మీరు కుకింగ్ అయినా ఏ ఛానల్ ఏ కేటగిరీ అయినా సరే మీరు చిన్నపిల్లలకు సంబంధించిన కేటగిరీ కాదు కాబట్టి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ కొంచెం వెయిట్ చేయండి, ఇప్పుడు మనం ఏదైతే పెట్టామో అదంతా కూడా సేవ్ అయితే అయిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా మీకు ఈ విధంగా అయితే సేవ్ అయితే అయిపోతుందన్నమాట. ఒకసారి ఇది మీరు అన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకున్నారో లేదో మళ్ళీ చెక్ చేసుకోండి. మీరు షెడ్యూల్లో పెట్టారు కాబట్టి అది మీకు వీడియో అనేది అప్లోడ్ అయ్యి నోటిఫికేషన్ వెళ్ళి అందరూ చూసేసే లోపే మీరు అన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకున్నారో లేదో చూసుకోండి. అప్పుడప్పుడు నేను లింక్స్ అయ్యి ఇవ్వడం మర్చిపోతుంటాను. అలా మీరు ఇక్కడ ఏమైనా ఇవ్వడం అయితే మర్చిపోయాం చూసుకోండి. చూసారు కదా ఇక్కడ మన కీవర్డ్స్ అనేవి యాడ్ అయిపోయినాయి అనమాట. కొన్నిసార్లు ఇక్కడ ఎక్కువ కీవర్డ్స్ అనేవి అంటే మనకి ఎక్కువ ట్యాగ్స్ అనేవి పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇది సేవ్ అయితే అవ్వదు అనమాట. ఇందాక మనం సేవ్ బటన్ క్లిక్ చేసాం కదా, అదైతే సేవ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ ఎన్ని అయితే సరిపోయినవి పెడతామో కరెక్ట్గా అప్పుడు మాత్రమే మనకి కరెక్ట్గా అది అప్లోడ్ అయితే అవుతుందన్నమాట. అంతే గాయస్ ఈ వీడియో కింద. ఈ వీడియోలో నేను అసలు నా వీడియో అనేది ఎలా అప్లోడ్ చేస్తానో చెప్పాను అని అనుకుంటున్నాను. అండ్ ఇదే మాట నా సీక్రెట్, ఇంతకు మించి అయితే నేను ఏం చేయను. చాలామంది సీక్రెట్స్ దాచేస్తున్నాను అవి ఇవి అని చెప్పి పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. నేను అలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే భయపడను అన్నమాట. అండ్ ఎవరిష్టం వాళ్ళది, నా వీడియోస్ చూసేవాళ్ళు నాకు ఉంటారు, ఎవరి వీడియోలు చూసేవాళ్ళు వాళ్ళకైతే ఉంటారు కాబట్టి నేనైతే ఏం భయపడట్లేదు. అండ్ ఎవడో ఏదో వచ్చి ఏదో చేస్తాడని అయితే నేను ఎప్పుడు ఆలోచించను కాబట్టి. అండ్ ఇంతే గాయస్ ఈ వీడియో కింద. అండ్ ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.